పోటీ చేసే పరిస్థితి, కూటమి తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఓడిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలబడాలి అంటే వీళ్ళు ముగ్గురు కలవకపోతే, వీళ్ళు ముగ్గురు కలిసినా కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి రాజకీయం చేయకపోతే ఈ కూటమి స్థాపన చెందే అవకాశం లేదని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చి చూసుకొని కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఈయన పంపించే పరిస్థితి ఏర్పడింది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి బీజేపీతో కలిసేంత అవకాశం లేదు, బీజేపీకి కూడా అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో కలిసే పరిస్థితి ఉండదు. సెంట్రల్లో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయం ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో ఈ వెళ్లే పరిస్థితి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సి పోయే ఏదైనా పోతుందేమో అని చెప్పి ముందుగానే దారి వీళ్ళ దారికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం లేదు కాబట్టి ఆయన ఎట్లా ఉన్నా కూడా వీళ్ళకి నష్టం ఉండదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడతారు అని చెప్పి అనుకుంటా ఉన్నాం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కనుక టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ విడిగా వెళ్ళి పోటీ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు డికే శివకుమార్ గారిని కలవటం, అట్లాగే కాంగ్రెస్ తో వీళ్ళు దగ్గర ఉండటం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలో ఉండటం, ఇవన్నీ చూసి వీళ్ళు కాంగ్రెస్ కు దగ్గర అవుతారనే ఉద్దేశంతో వీళ్ళు టీడీపీని లాక్కోకపోతే తెలంగాణలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారం కోల్పోయే పరిస్థితి, ఈ రెండు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నష్టపోయే పరిస్థితి ఉంది. ఉత్తరాదిలో బలంగా ఉండొచ్చు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో బలం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు జనసేన కూటమిని అటువైపు పోయించే పరిస్థితి లేదు. వీళ్ళు కూడా జనసేనని కూడా నాకు తెలిసి బీజేపీని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి చంద్రబాబు నాయుడు గారి కూతులో పడతారని చెప్పి అనుకోవటం లేదు. రైట్, వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు నమస్తే. ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు కృష్ణానీల్ గారు మొట్టమొదటి మాట్లాడింది భారతీయ జనతా పార్టీ దగ్గరికి వైఎస్ఆర్ సిపి వెళ్ళొచ్చు ఎన్డీఏలోకి అన్నట్టు మాట్లాడినట్టుగా నాకు కనపడి నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యా, సారీ అందరికి. సో దాంట్లో నేను చెప్తాను, మమ్మల్ని ఎప్పుడు అడిగారు సార్? ఇప్పుడు కాదు, మాకు 2014 ఎన్నికలప్పుడే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోమని అడిగింది. మేము పొత్తు పెట్టుకోము, మేము ఏ రాజకీయ పార్టీతో పెట్టుకోమని చెప్పినటువంటి సందర్భంలో తర్వాత తెలుగుదేశంతో వెళ్ళారు. ఇది ఒకటి.